ఉభయ తెలుగు రాష్ట్రాలను భూకంపం భయపెట్టింది. బుధవారం ఉదయం 7:27 సమయంలో ఈ భూ ప్రకంపనలు ఎక్కువగా కనిపించాయి. ఉభయ రాష్ట్రాల్లోని అత్యధిక ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు కనిపించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ రిపోర్ట్ ప్రకారంగా ములుగులో దీని తీవ్రత అత్యధికంగా 5.3 ఉన్నట్టు నిర్ధారించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, మణుగూరు, అశ్వాపురం, భద్రాచలం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, జగ్గయ్యపేట, రాజమహేంద్రవరం ఇలాంటి ప్రాంతాల్లో అత్యధికంగా భూ ప్రకంపనలు కనిపించాయి. గతంలోనూ ఈ తరహా భూ ప్రకంపనలు వచ్చినప్పటికీ అది రెక్టార్ స్కేల్ మీద 3-4 మధ్య ఉండేదని, ప్రస్తుతం అది 5.3 చాలా తీవ్రమైనటువంటి స్థాయికి చేరుతున్నట్టుగా భావిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీతో పాటుగా అనేక ప్రాంతాల్లో కూడా ఇలాంటి రిక్టార్ స్కేలు మీద ప్రకంపనలు నమోదయ్యాయి. దీంతో జనం కంగారు పడి భయంతో పరుగులు పెట్టాల్సి వచ్చింది. అనేక చోట్ల ఈ భూకంపం తీవ్రత సీసీ కెమెరాల్లో కూడా రికార్డ్ అయింది. ఇళ్లలోంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు అనేక రకాలుగా ఆందోళన చెందారు. అయితే కొద్దిసేపటికి ఈ ప్రకంపనలు తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకున్నట్టుగా కనిపిస్తోంది.